పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులతో కళాశాల ప్రాంగణం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ వరకు విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి వినతి పత్రాలు సంబంధిత అధికారులకు అందజేశారు। ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి సునీల్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సిబ్బందిని వెంటనే నియమించాలని కాలేజీకి సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా గంగా జిల్లా నాయకులు ముక్కుమాల పవన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా సంవత్సరానికి సంబంధించి సిలబస్ పూర్తి కాలేదు, అయినా సరే ఈ పరీక్షల నిర్వాహకులు కాలేజీ యాజమాన్యం త్వరగా చూపిస్తున్నారు, దీని తీవ్రంగా ఖండించారు। సిలబస్ పూర్తయిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో విద్యార్థులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని కలెక్టరేట్ ముట్టడికి వెనకాడబోమని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కే నారాయణ, కే మహేష్, ఎం రాజు, కే సంతోష్, సందీప్ విద్యార్థులు పాల్గొని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు। స్థానిక గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల యొక్క సమస్యలను ఇవాళ ఏఎస్ఎఫ్ గా తహసీల్దార్ వారి కార్యాలయానికి వినతి పత్రంగా మేము ముందుకు తీసుకురావడం జరిగింది। మరి కాలేజీ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ యొక్క కాలేజీకి సొంత భవనాలు అనేవి నిర్మించడంలో ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది। మరి స్థానిక జడ్పీ ప్రాంగణంలో ఈ యొక్క కాలేజీ అనేది కొనసాగుతుంది, కానీ అక్కడ సరైన అవకాశాలు లేవు, కనీసం వసతులు లేవు, మౌలిక సదుపాయాలు అనేవి కూడా లేవు। అదేవిధంగా ఇవాళ అధ్యాపకుల కొరత అనేది తీవ్రంగా ఆ యొక్క కాలేజీని వెంటాడుతూ ఉంది। ఈ యొక్క సమస్యను పరిష్కరించమని తహసీల్దార్ వారికి అలాగే ఎమ్మెల్యే గారికి మరి అదేవిధంగా ఆర్డీఓ గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా సరే ఆ వినతి పత్రాలు నీటి మీద రాతలుగా మిగిలాయి తప్ప ఈ చిన్న చర్య కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా జరగలేదు। మరి ఇవాళ విద్యార్థుల తరఫున ఈ సమస్యలను పరిష్కరించే వరకు ఏఎస్ఎఫ్ గా మేము ముందుండి గోపాలపురం సమితి తరఫున పోరాటం జరుగుతుంది। ఈ విధంగా ఈ సమస్యను పరిష్కరించే వరకు ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ సమస్యను పరిష్కరించేంత వరకు ఏఎస్ఎఫ్ గా విద్యార్థుల తరఫున మేము ముందుండి పోరాడతాం। అదేవిధంగా ఈ సమస్యలు ఏవైతే ఉన్నావో అవి ఇవాళవి కాదు, గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి। ఈ యొక్క మాటలు చెప్పడం సరిపోతుంది తప్ప సమస్యల పరిష్కారం అనేది జరగట్లేదు। మరి అదేవిధంగా మరి కొద్ది రోజుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు, మరి ఆ పరీక్షలు నిర్వహించేందుకు సిలబస్ కూడా పూర్తి స్థాయిలో పూర్తామని దుస్థితిలో ఇవాళ గవర్నమెంట్ కాలేజ్ ఉంది। మరి విద్యార్థుల జీవితాలతో చెలగాడాలు ఆడాలనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియని పరిస్థితి, ఎందుకంటే ఏ సబ్జెక్టులో ఏముందో కూడా తెలియని దుస్థితిలో ఇవాళ స్టూడెంట్స్ ఉన్నారు। అలాంటి స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ పెడితే పరీక్షలు పెడితే వారి యొక్క భవితవ్యం ఏమవుతుందని ఏఎస్ఎఫ్గా గోపాలపురం సమితి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం। మరి ఈ యొక్క సమస్యను పరిష్కరించే వరకు విద్యార్థులకు అండగా ఉండి అవసరమైతే కలెక్టరేట్ ముట్టడికైనా సరే మేము ముందుండి ఈ సమస్యను తీసుకెళ్తాం। మరి ఈ ఉద్యమం ఇక్కడతో ఆగదు, సమస్యల పరిష్కారం జరిగే వరకు కూడా విద్యార్థులందరి తరఫున మేము పోరాడతామని తెలియజేస్తున్నాం। మరి విద్యార్థులందరూ కూడా ఎన్ని ప్రలోభాలైనా లొంగొద్దు, ఏ యొక్క మోసగారి ప్రభుత్వ మాటలకు లొంగొద్దు, మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం, ప్రశ్నిస్తే పోయేదేం లేదు, పోరాడితే పోయేదేం లేదు, బానిసంకెళ్ళు తప్ప మరి అదేవిధంగా మనం ఈరోజు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాం। మరి దశల వారీగా పోరాటాన్ని సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మనం కొనసాగిద్దాం। విద్యార్థుల పట్ల ఏఎస్ఎఫ్ అంకితం।